2003-2004 జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? యాన్యువల్ రిటర్న్స్ నా తెలిసి 9 లక్షలు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నాడు. 2003-2004లో 9,19,051 రూపీస్ ఐటీ రిటర్న్స్ వేశాడు. 9 లక్షల ఆదాయం నాకు అన్నాడు. 2009కి ఎలక్షన్ అఫిడవిట్లో 77 కోట్ల 40 లక్షల ఆస్తి ఉందని చూపించాడు. ఎంత? 77 క్రోర్స్. ఈరోజు సెప్టెంబర్ 2010 ఫస్ట్ క్వార్టర్లో 90 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ట్యాక్స్ ట్యాక్స్ కాదండి, అడ్వాన్స్ ట్యాక్స్ అంటాం దాన్ని. అంటే ఎంత ఇన్కమ్ ఉంటే 90 కోట్లు టాటా లాంటి తోపులు, బిర్లా లాంటి తోపులు, అదానీ లాంటి తోపులు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు వాళ్లే 90 కోట్లు 100 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టలేదనే విషయం మీకు అందరికీ తెలుసు. ఆశ్చర్యపోయారు. నేను గూగుల్ చేస్తూ ఉంటే ఎకనామిక్ టైమ్స్లో చూసా ఇప్పుడే ఆర్టికల్, 2010 ఆర్టికల్, 90 క్రోర్స్ అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాడని వాళ్లే ఆశ్చర్యపోయారు. ఈరోజు మేము అడుగుతున్నాం, మీకు ముఖ్యమంత్రి అయ్యే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ కుటుంబానికి వచ్చిన గ్రోత్ రాకెట్, చంద్రనారాయణ రాకెట్ కన్నా హై స్పీడ్లో మీరు ఆర్థికంగా ఎదిగింది వాస్తవమా కాదా అని మేము ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాం. మేము చేయటంలా సిబిఐ చేస్తుంది. మేమెందుకు, మేమెవరం అడిగేదానికి? ఈరోజు సిబిఐ ఈజ్ క్వశ్చనింగ్ హ్యాస్ ఫైల్డ్ కేస్ అండ్ ద కేస్ ఇస్ రన్నింగ్ అండ్ ఆల్ ది పారామీటర్స్ ఆర్ ఇన్ దోస్ అఫిడవిట్స్ అని కూడా, ఫైల్ చేసిన అఫిడవిట్లలో మొత్తం వాస్తవాలు ఉన్నాయని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను.